ల్యాండ్ రీసర్వే అండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. మై గాడ్, అసలు ఎన్నికలు జరిగేటప్పుడు అయితే ఎంత దారుణమైన ప్రచారం చేసినారనంటే, యాక్చువల్లీ రెవల్యూషన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రెవల్యూషన్. ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది, ఈరోజు భూములు కొనుక్కోవాలని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఆ భూములు కొనాలంటే మీకు భయం. ఆ అమ్మే వాడు టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నేను కొనే టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని భయం మీకుంది. ఆ అమ్మేవానికి భయం, రేపు పొద్దున ఎవడో ఇంకొకటి ఎవడో టైటిల్స్ తీసుకొని వచ్చి నా నేను ఒరిజినల్ ఓనర్, నువ్వు కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకు అనే అమ్మేవానికి భయం. మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది. గవర్నమెంట్ గ్యారంటీయే కాదు, గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో. కొనేవానికి అమ్మేవానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది, నీ టైటిల్స్ నేను భరోసా అని. అంటే నీ టైటిల్స్ను వెరిఫై చేసి, నీ టైటిల్స్ను గవర్నమెంట్ వెరిఫై చేసి నీకోసం అని చెప్పి రాళ్ళు, సరిహద్దు రాళ్ళు నువ్వు చూపించిన చోట గవర్నమెంట్ పెట్టి నీకోసం ఫ్రీగా గవర్నమెంటు ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ను నియమించి 15,000 మంది సర్వేయర్లను నియమించి 4 ఏళ్ల ప్రక్రియలో 4 ఏళ్ల కార్యక్రమం ఇది, 4 ఏళ్లలో గవర్నమెంట్ వుడ్ బి స్పెండింగ్ 2,000 కోట్లు పైచిరుకు ఆన్ సర్వే ఎక్విప్మెంట్, ఆన్ సర్వేయర్స్ సాలరీస్, ఆన్ ది స్టోన్స్. నీకోసం పాతుతా ఉన్న ఈ స్టోన్స్ గవర్నమెంట్ సర్వే చేసి నువ్వు చూపించిన సరిహద్దుల్లో సరిహద్దు రాళ్ళు నీకోసం గవర్నమెంట్ నాటించి, నీకోసం గవర్నమెంట్ సర్వే చేసి నీకు ఆ డాక్యుమెంట్స్ ఇస్తూ ఉంది. నీ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది, నీకు భరోసాగా గవర్నమెంట్ నిలబడతా ఉంది. దట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాన్ని ఏమేమో ప్రజలలో అపోహలు క్రియేట్ చేసి, దాన్ని ఏమేమో దాన్ని నాశనం చేసి, చివరికి దాని గురించి దుష్ప్రచారం చేసి, ఆ దుష్ప్రచారం నుంచి బయట పడలేక దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అసెంబ్లీలో క్యాన్సిల్ చేసినారు. అసెంబ్లీలో తీర్మానం చేసి రద్దు చేసినారు. రద్దు చేస్తానే కేంద్ర ప్రభుత్వం అనేది రివర్స్ అనింది. కేంద్ర ప్రభుత్వం అనేది ఎవరైతే ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించి రిఫార్మ్స్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ గురించి ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివైజింగ్, గివింగ్ దెమ్ 50-year loan, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, గివింగ్ దెమ్ 50 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని బడ్జెట్లో నిన్న కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ చదివింది. ఈరోజు వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావాలనంటే జగన్ చేసిన ఈ రిపోర్ట్ అంతా చూపించుకుంటే తప్ప నుంచి వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావు. ఒక పని చేసేసరికి ఎందుకు చేస్తా ఉన్నావు, ఈరోజు అమెరికాలో ఎందుకు టైటిల్స్లో నీకు కాంప్లికేషన్స్ రావు, ఎందుకు నీకు వెస్టర్న్ వరల్డ్లో క్రయ విక్రయాలకు సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎందుకు లేవు? ఎందుకనంటే టెక్నాలజీ ద్వారా నువ్వు సర్వేలు 15,000 మంది సర్వేలను ఉపయోగించి రోవర్లు కొని ప్రతి గ్రామ సచివాలయంలో ఇవన్నీ పెట్టి నువ్వు ఇవన్నీ సరిహద్దు రాళ్ళను నాటించి రికార్డ్స్ అన్నీ అప్గ్రేడ్ చేసి, ఈ రికార్డ్స్ అన్నీ అప్డేట్ చేసిన రికార్డ్స్ అన్నీ కూడా మన మ్యూటేషన్స్ చేసి, మ్యూటేషన్స్ పూర్తి చేసి, సబ్ డివిజన్స్ కంప్లీట్ చేసి, రికార్డ్స్ అన్నీ అప్డేట్ చేసి ఆ సచివాలయంలోనే ఆ రికార్డు పుస్తకం పెట్టి సచివాలయంలోనే నీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా నీకు కల్పిస్తూ, సేవలు అందిస్తూ, ఇవన్నీ చేసిన తర్వాత 4 ఏళ్ళు పట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ టైం ఇస్తారు.